రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బతుకమ్మ చీరల కార్యక్రమంలో నేతన్నల జీవితాల్లో వెలుగులు నిండాయని చేతి నిండా పని లభించిందని చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల కొడకండ్ల పాలకుర్తి పెద్దవంగర తొర్రూరు రాయపర్తి మండల కేంద్రాల్లో మంత్రి ఎర్రబెల్లి లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల పండుగను ప్రభుత్వమే చేసే కొత్త సాంప్రదాయాన్ని సీఎం కేసీఆర్ ఆరంభించారని చెప్పారు. బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా ఇంట్లో పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్ ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నారని వెల్లడించారు. ఈ సంవత్సరం 24 డిజైన్లు 10 రకాల ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల దారపు పోగుల అంచులతో చీరలు రూపొందించామన్నారు. దీనికోసం ప్రభుత్వం 339.73 కోట్ల ఖర్చు చేసిందని తెలిపారు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా అమలవడం లేదని తెలిపారు. ఇక పాలకుర్తి నియోజకవర్గంలో 3.70 కోట్ల విలువైన 109,775 చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. అందరూ కూడా చెప్తున్న బాలజయాల సర్పంచులు ఎంపీటీసులు బతుకమ్మ ఉత్సవాలు మనం 2-3 ఏళ్ల బట్టి సరిగ్గా చేసుకోలే కరోనా చేయబట్టి ఇప్పుడు మంచిగా చేసుకోవాలి. ఎందుకంటే ఆడబిడ్డలంతా వస్తారు. ఆడబిడ్డలంతా వచ్చి తల్లి దగ్గర వాళ్ళ ఊరు అప్ప దీనికి బాయిలో తిరిగినా ఈ చెల్ల తిరిగినా ఇటు తిరిగినా అని చదువుకున్నప్పుడు అన్ని పక్క జిల్లాలు చూస్తారు. అప్పటికంటే ఇప్పుడు దయాకర్రావు ఇంకా మంచిగా చేసిందని ఆడబిడ్డలంతా దీవించుకోవాలన్నారు చేస్తారు.